ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యులతో కార్యకర్తలతో సమావేశాలు ఓడిపోయిన నియోజకవర్గాల నుండినే ప్రారంభించారు అన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం. అందులో కీలకమైనటువంటి కుప్పం నియోజకవర్గంతోనే ప్రారంభించారు, ఏదైతే చంద్రబాబు గారి నియోజకవర్గం. ఆల్రెడీ ఎంపీటీసీలు, పంచాయతీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ అన్నీ గెలుచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఫస్ట్ టైం అక్కడ టీడీపీకి ఎదురుదెబ్బలు. ఆ సీట్లో ఎవరైతే ఇంతకుముందు పోటీ చేసిన చంద్రమౌళి గారి అబ్బాయి భరత్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి, తనని మీరు కనుక గెలిపించుకొస్తే ఎమ్మెల్యేని చేస్తే మంత్రిని చేస్తా అన్నటువంటి హామీతో పాటుగా భరత్ ఇచ్చినటువంటి ఏదైతే 75 కోట్ల రూపాయలు, సుమారు 65 కోట్ల రూపాయలు ప్రతిపాదనలని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తానన్నటువంటి స్టేట్మెంట్ అన్నది ఇక్కడ కీలకం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విన్నాం. ఇప్పుడు భరత్ కూడా నిలదొక్కున్న ఈ వ్యక్తిని ఇక్కడే ఇదే స్థానంలోనే కూర్చోబెడతారా, లేకపోతే ఇదే భరత్ని ఇంకా పై స్థానంలోకి తీసుకొని పోతామా అనేది మీ మీద ఆధారపడుతుంది. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, భరత్ను గెలిపించుకొని రండి, భరత్ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తానని చెప్తాను. నెక్స్ట్ 2 రోజుల్లో 65 కోట్ల రూపాయలు కుప్పానికి సంబంధించి నాకు ఏదైతే ప్రపోజల్స్ భరత్ ఇచ్చినాడో అది జియో కూడా ఇష్యూ చేస్తాను. ఇదే జియో నెక్స్ట్ 2 డేస్లోనే ఈ జియో రిలీజ్ అవుతా ఉంది, వెంటనే పనులు కూడా మొదలుపెట్టుకునే కార్యక్రమానికి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమన్నా విషయాలు ఏమైనా ఉండకుండా కుప్పానికి సంబంధించి పూర్తిగా మీకు అన్ని రకాలుగా ఈ కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీగానే భావిస్తాను, అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తాను. సర్పంచ్ ఎలక్షన్స్ అదే మాదిరిగానే 89-74 సర్పంచ్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్లు గెలిపించుకొని రాగలిగినాం. ఎంపీటీసీలు అంతే, జెడ్పీటీసీలు అంతే. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల, ఇప్పుడు జరుగుతూ ఉంది. కారణం ఈరోజు కుప్పంలో కూడా మంచి జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మంచి జరుగుతూ ఉంది అని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ అభివృద్ధి, ఎక్కువ మంచి ఈరోజు కనిపిస్తూ ఉంది, ఇంటింట్లో కనిపిస్తూ ఉంది. ఆ లెవెల్లో మంచి చేయగలిగాం కాబట్టి, దేవుడు దయ చల్లగా ఉంది కాబట్టి ప్రజలు చల్లని ఆశీస్సులు మనపై ఉన్నాయి. ఇక ఈ ఆశీస్సులను ఓట్ల రూపకంలోకి తీసుకుని పోయే బృహత్తర బాధ్యత మీది. ఇది మెయిన్ పాయింట్. అయితే ఇక్కడే ఒకటేంటంటే, బాగానే ఉంది కానీ గతంలో ఇట్లాంటి హామీని ఆళ్ళ రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే వ్యవసాయ శాఖ మంత్రిని చేస్తాను బాగా అవగాహన ఉందని చెప్పారు. ఆయనకి ఇవాళ మంత్రి పదవి 2 సార్లు కూడా దెబ్బతిన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తీవ్రమైన హింసలు పడ్డటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపిస్తే ఇస్తానన్నారు. ఆయనకి ఇవాళ చివరికి తొడా చైర్మన్తో సరిపెట్టినటువంటి పరిస్థితి. మరి మాట మీద నిలబడతారా అంటే ఒక ఆస్పెక్ట్ ఒకటి, ఇక్కడ గెలవటం ఆ తర్వాత రెండవది, ఇది ఒకటి. కాబట్టి ముందైతే మాత్రం ఒక ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వగలిగారు, సేమ్ టైం కుప్పంని గెలిపించాలి అన్నటువంటిది ఒక టెంపర్ అయితే క్రియేట్ చేయగలిగారు.